బ్రేకింగ్ న్యూస్. కొడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పై లైంగిక ఆరోపణలు వస్తున్నాయి. సుధాకర్ ను లైంగిక ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్ ను రహస్య ప్రాంతానికి తరలించారు పోలీసులు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు సుధాకర్ పై ఎన్నికల సమయంలోనే ఆరోపణలు వచ్చాయి. బాలికపై లైంగిక వేధింపుల వీడియో ఒకటి వైరల్ అయింది. దీంతో సుధాకర్ పై కేసు నమోదు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. సుధాకర్ ను అదుపులోకి తీసుకుని ఒక రహస్య ప్రదేశంలో పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పై ఈ లైంగిక వేధింపులు రావడం, అరెస్ట్ అయ్యారు అనే వార్తలు రావడంతో పెద్ద ఎత్తున రాజకీయపరమైన చర్చ జరుగుతోంది. పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది. ఎన్నికల సమయంలోనే ఒక వీడియో బయటకు రావడం, సుధాకర్ పై లైంగిక ఆరోపణలు రావడం, ఇప్పుడు అరెస్ట్ కావడం, పెద్ద ఎత్తున రాజకీయ కలకలం చెలరేగుతోంది. మా ప్రతినిధి హుస్సేన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. హుస్సేన్, సుధాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి, దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గ మాజీ వైసీపీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. గతంలో ఎన్నికల తర్వాత ఈ తన ఇంట్లో పనిచేసేటువంటి ఒక మైనర్ బాలిక మీద లైంగికంగా వేధించినట్లు, లైంగికంగా ఇబ్బంది పెట్టినట్లు వైరల్ అయినటువంటి వీడియోలు కూడా గత ఎన్నికల రిజల్ట్ తర్వాత పెద్ద ఎత్తున కూడా దుమారం లేచినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ బాలిక సంబంధించిన దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈరోజు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ప్రధానంగా తెలిసింది. అయితే అధికారికంగా పోలీసులు ఎక్కడ కూడా మాజీ ఎమ్మెల్యేను సుధాకర్ ను అదుపులోకి తీసుకున్నట్టు మాత్రం సమాచారం ఎక్కడ ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అయితే ఇంట్లో ఉన్నటువంటి సుధాకర్ను పోలీసులంతా వెళ్ళి ఒకసారిగా ఇంట్లో ఉన్నటువంటి సుధాకర్ ను అదుపులోకి తీసుకొని మొదటిగా కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అక్కడ నుంచి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారిస్తున్నట్టు ప్రధానంగా తెలిసింది. అయితే ఓరుకల్ పోలీస్ స్టేషన్ లో తనను అక్కడ రహస్యంగా విచారిస్తున్నట్టు ప్రధానంగా తెలిసింది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, ప్రధానంగా ఆ రెండు ప్రాంతాల్లో ఇటు టూటౌన్ పోలీస్ స్టేషన్ అదేవిధంగా ఓరుకల్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్న తెలుస్తుంది. స్పష్టంగా మనకి జరదొడ్డి సుధాకర్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ సంబంధించినటువంటి సుధాకర్ ఎవరైతే ఉన్నారో సుధాకర్ యొక్క వాహనం కూడా వెహికల్ ఇన్నోవా వాహనం కూడా ఓరుకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్టు ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఇతని మీద వచ్చినటువంటి ఆరోపణలు కాదు, గతంలో వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మాజీ ఎమ్మెల్యే సుధాకర్. ఎక్కడ కూడా మీడియా ముందుకు రావడం కానీ లేకపోతే ఎక్కడ బహిరంగంగా తిరగడం కానీ పార్టీ కార్యక్రమాలు యాక్టివ్గా ఉండడం కానీ ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి కనిపించలేదు. వీడియో వైరల్ అయిన తర్వాత ఒకసారిగా మరోసారి ఈ రోజు సుధాకర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి వార్త రావడంతో కోడుమూరు నియోజకవర్గంలో పెద్ద చర్చ కొనసాగుతుంది. సుధాకర్ను అరెస్ట్ చేశారా, లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్లారా, లేకపోతే ఎవరైనా పోలీసుల పేరుతో ఎవరైనా కిడ్నాప్ చేశారనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు బయట అధికారికంగా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రాథమికంగా మనకి విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుసుకున్నటువంటి అతని మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. లైంగికంగా మైనర్ బాలికను వేధించారు. ఇంట్లో పనిచేస్తున్నటువంటి తన యొక్క కామవాంచ తీర్చాలని బలవంతంగా బలాత్కారం చేయబోయారనేటువంటి విజువల్స్ వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. అయితే అందులో స్పష్టంగా సుధాకర్ లేకపోతే ఇంకోటి అనేటువంటి ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారనేటువంటిది కొద్దిగా బ్లర్ అవుతూ కనిపించినటువంటి విజువల్స్ గతంలో వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కన్ఫర్మ్ గా సుధాకర లేకపోతే ఇంకెవరైనా ఉన్నారనేటువంటి కోణంలో కూడా అతని మీద వచ్చినటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే రహస్య ప్రదేశం తీసుకెళ్లారని చెప్తున్నారు, కానీ ఓరుకల్ పోలీస్ స్టేషన్ లోనే ఆ ప్రాంతంలోనే పెట్టి విచారిస్తున్నట్టు మనకు ప్రధానంగా విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఒకవేళ పోలీసులు అధికారికంగా ధృవీకరించినట్లయితే తప్పనిసరిగా ప్రాథమికంగా తన యొక్క ఆరోగ్య విషయం మీద ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. కాబట్టి అంటే మనం జడ్జి ముందు హాజరుపరచాలి, తన రిమాండ్ తరలించాలి, కేసు నమోదు చేసుకొని ముందు పెట్టాల్సిన న్యాయమూర్తి ముందు హాజరుపరచాల్సి ఉంది. కాబట్టి దాని ఫార్మాలిటీ ప్రకారము కర్నూలు ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్ వద్ద వైద్య పరీక్షలు చేసిన తర్వాతే జడ్జి ముందు హాజరుపరచాలి. అయితే డాక్టర్ను కూడా తన రహస్య ప్రదేశాలు ఎక్కడైతే విచారిస్తున్నారో ఆ ప్రాంతానికి తీసుకెళ్లారు పోలీసులు. తనకి పూర్తి స్థాయిలో ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి అంశం మీద కూడా సుధాకర్ కుటుంబ సభ్యులు కానీ వైసీపీ నేతలు కానీ ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా?
ఇప్పటి వరకు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ కుటుంబ సభ్యులు ఎవరు రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. కానీ అదుపులోకి తీసుకున్నట్టు మాత్రం సుధాకర్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బంధువర్గం చెప్తా ఉన్నారు. పోలీసులే అదుపులోకి తీసుకున్నారు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారని చెప్పేటువంటి ఆ పరిస్థితి ఉంది. కానీ అయితే ఎవరు కూడా మీడియా ముఖంగా వచ్చి ముందుకొచ్చి మాట్లాడేటువంటి పరిస్థితులు లేరు. అసలు ఏం జరుగుతుంది అనేటువంటి కన్ఫ్యూజన్లు కూడా ఆ సుధాకర్ సంబంధించినటువంటి బంధువర్గం ఆ యొక్క ఈ కుటుంబ సభ్యులు ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే పోలీసులు అధికారికంగా మరి కాసేపట్లో ధృవీకరించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టు ముందు న్యాయవాది ముందు న్యాయమూర్తి ముందు హాజరుపరిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఫోక్సో చట్టం కింద అదుపులోకి తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. పోలీసులు మాత్రం అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. రామదాస్ రోహిత్ రైడ్ హుసేన్. కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. సుధాకర్ను ఈ లైంగిక ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సుధాకర్ను రహస్య ప్రాంతానికి పోలీసులు తరలించి విచారిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా సుధాకర్పై ఎన్నికల సమయంలోనే ఆరోపణలు వచ్చాయి. బాలికపై లైంగిక వేధింపుల వీడియో ఒకటి వైరల్ అయింది. దీంతో సుధాకర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సుధాకర్ను రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నట్టుగా సమాచారం.